ఎంతోమంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు. చాలా సీన్ పివి నరసింహారావు గారి నుంచి మొదలుకుంటే పరిచన్నారెడ్డి అందరూ. మీరెందుకు ఆ ముఖ్యమంత్రి వరకు ఎందుకు రాలేకపోయారు సార్? ఎక్కడికి అక్కడి వరకు ఎందుకు స్టాప్ అయిపోయింది? మీరు అడిగిన దానికి ముఖ్యమంత్రి అనేది శాసనసభ్యుల నిర్ణయం ప్రకారం ఉంటుంది, అదేవిధంగా అధిష్టానం నిర్ణయం ప్రకారం. నేను 85లో శాసనసభ్యునిగా ఎన్నికైనప్పుడు మేము ప్రతిపక్షంలో ఉంటాము. 89లో మా ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వంలో నేను చాలా జూనియర్. మొట్టమొదటిసారి మన చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు 89లో. రెండవసారి జయన్ జనార్దన్ రెడ్డి గారు, తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు. జనార్దన్ రెడ్డి గారి క్యాబినెట్లో నేను క్యాబినెట్ మంత్రిగా ఉన్నాను. దాని తర్వాత మీరు చూసినట్టయితే 93లో మా ప్రభుత్వం పోయింది. మళ్ళీ 2004 వరకు కాలేదు. రాజశేఖర్ రెడ్డి గారి క్యాబినెట్లో కూడా నేనున్నాను. నాకన్నా సీనియర్లు ఉన్నారు కాబట్టి ఆ రోజు మేము ప్రయత్నం చేసేది కూడా ఛాన్సెస్ లేకుండే మేము ప్రయత్నం కూడా చేయలే. సో ఇంతమంది ముఖ్యమంత్రుల్లో మీకు బాగా సాన్నిహిత్యము, బాగా ఫ్రెండ్షిప్ కానీ అంతా రాజశేఖర్ రెడ్డి గారితోటే అంటారు, ఎందుకలా? రాజశేఖర్ రెడ్డి గారితో 78 నుంచి మీ ఇద్దరు దగ్గర సన్నిహితులు ఉన్నా. ఆ రోజు నేను యూత్ కాంగ్రెస్లో ఉంటేనే రాజశేఖర్ రెడ్డి గారు మొట్టమొదటిసారి శాసనసభ్యుడు అయినాడు. దాని తర్వాత ఇద్దరం కలిసి 85లో కూడా ఆయన శాసనసభ్యుడు ఉండే, డిప్యూటీ సిఎల్పి లీడర్ ఉండే, మీ ఇద్దరం పక్క పక్కన ఉన్నాం కాబట్టి, ఇల్లు పక్క పక్కన కాబట్టి చాలా సన్నిహితంగా ఉండేది. ఆయన మనస్తత్వం కూడా చాలా మృదువైన మనస్తత్వం. అందుగురించే నేను అతన్ని బాగా లైక్ చేసేది, నన్ను కూడా అదేవిధంగా లైక్ చేసేది. మీకు 78లో పరిచయం ఉన్నప్పుడు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇంకా ఫ్యాక్షనిజంకి సంబంధించిన ఫ్లేవర్ ఉండిందా? ఉండే, ఎందుకు లేదు, కొద్దో గొప్ప ఉండే ఫ్యాక్షనిజం. ఓకే, ఎందుకొరకంటే అక్కడ రాయలసీమ ప్రాంతంలో అది పుట్టుకతోనే వచ్చింది, చిన్నప్పటి నుంచి కూడా వస్తుంది కాబట్టి కొద్దో గొప్ప ఉండే ఫ్యాక్షనిజం. ఆయన దాదాపు 30 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్ర చేసే ముందే తను అందరిని శత్రువులను కలుపుకొని పోగలిగినాడు, అందుగురించి ముఖ్యమంత్రి కాగలిగింది. కానీ ముందు మాత్రం ప్రతి ఒక్కరితో తగాదాలు ఉండేవనే పేరు కూడా, అంటే అందరినీ విభేదించిండు అనే పేరు కూడా ఉండింది కదా. మీరు అడిగేదానికన్నా రాజశేఖర్ రెడ్డి గారిని విభేదించేది అందరు. ఓకే, రాజశేఖర్ గారు ఇండిపెండెంట్ వ్యూస్ ఉండేది, అందుగురించే ప్రతి ఒక్కరు లైక్ చేయకపోయారు. ఎట్లా సాధ్యమైంది సార్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది ఒక చాలా మహాసముద్రము, అందరికీ స్వేచ్ఛ ఉంటుంది, అట్లాంటిది అగ్రెసివ్ నిర్ణయాలు అప్పుడు ఎట్లా సాధ్యమైనాయి? ఇప్పుడు ఎవరికన్నా ఆ బాటలో వెళ్తే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆ రకంగా? కష్టమమ్మ, అది ఇది మన దేశమే ప్రజాస్వామ్య దేశం, అందులో కాంగ్రెస్ పార్టీకి ఇంకెక్కువ ప్రజాస్వామ్యం ఉంటుంది కాబట్టి ఎవరి వ్యూస్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇది చాలా కష్టమైంది. ఇది ఒక ప్రాంతీయ పార్టీ అయితే ఒకరి చెప్పు చేతుల్లో ఉంటుంది కాబట్టి అది కాంగ్రెస్ పార్టీలో అది సంభవం కాదు. 135 సంవత్సరాల చరిత్ర గల పార్టీ ఇది. ఓకే, అప్పట్లో వైఎస్ గారికి అది ఎట్లా సాధ్యమైంది అంటే, ఆ రోజు నుంచి మీరు కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూసినట్టయితే ఎప్పుడు గ్రూప్సే ఉన్నాయి, ఈరోజు కాదు, అప్పుడు ఉన్నాయి. అవును, కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినప్పటి నుంచి కూడా గ్రూప్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇది డెమోక్రటిక్ పార్టీ కాబట్టి అందుగురించే ఎప్పటికీ గ్రూప్సే ఉంటాయి. ఇంతమంది ముఖ్యమంత్రుల్లో మీకు నచ్చిన ముఖ్యమంత్రి ఎవరు? అంటే ఏ పార్టీ అనే సంబంధం లేదు, అటు టీడీపీ నుంచి చూసుకుందాం ఇటు చూసుకుందాం, మీకు నచ్చిన ముఖ్యమంత్రి ఎవరు? నాకు నచ్చిన ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు. సో అందుకే మీకు బాగా ముద్ర కూడా పడింది సన్నిహితుడు అనేది. చంద్రబాబు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చంద్రబాబు ఇస్ ఏ మానిపులేటర్, ఇస్ నాట్ ఏ పొలిటిషియన్. సేమ్ మీరు నేదురుమల జనార్దన్ రెడ్డి గారిని కూడా ఇదే మాట అన్నారు. అవును, మానిపులేటర్, ఆయన ఢిల్లీలో మానిపులేట్ చేసుకుని వచ్చినాడు ముఖ్యమంత్రిగా. క్యాడర్ లేదా ఇంత ఓపెన్గా చెప్పేస్తున్నారు? ఉన్నది చెప్తున్నారు, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాం, వాస్తవాలు చెప్పాలి కదా. అవునవును, ప్రజలకు కూడా అంటే అది సాధ్యమవుతాయా? మానిపులేటెడ్ అంటే ఆయనకు ఒక్కరికే సాధ్యమైందా, మిగతా అట్లా సాధ్యమవుతుంది అంటే హైకమాండ్ ఎవరి బుట్టలో పడదంటారు కదా, అట్లాంటిది ఆయనకు ఎలా సాధ్యమైంది అప్పట్లో? కొంతమందిని మేనేజ్ చేయగలిగినాడు. అదే రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మేనేజ్ చేయలేదు.
ఆయన క్షేత్రస్థాయిలో ఆయనకు బలం ఉన్నది. తిరిగినాడు 2094 కాన్స్టిట్యూన్సీలో ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు పాదయాత్ర చేసే వరకు ప్రతి నియోజకవర్గంలో 50 నుంచి 100 మంది ఈ పేర్లు పెట్టి పిలవగల శక్తి వచ్చింది ఆయనకు. ఏ ముఖ్యమంత్రికి లేదు నాకు తెలిసినంతవరకు. వైఎస్ఆర్ గారి తర్వాత మీకు నచ్చిన ఇంకొక ముఖ్యమంత్రి మీ జాబితాలో? జాబితాలో ముఖ్యమంత్రులు చాలా ఉన్నారమ్మా. చెన్నారెడ్డి గారు ఈజ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ గుడ్ ఆర్గనైజర్. కానీ ఎన్టీ రామారావు గారు నేను ఆయన అభిమాని, ఆయన నా అభిమాన నటుడు. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు నేను శాసనసభ్యునిగా ఉన్నాను 85లో కానీ 89లో కానీ 94లో కానీ. చూసినట్టయితే ఆయనకు తపన ఉండే, ఆయన సినిమాలో నటించి ఉండొచ్చు కానీ నిజ జీవితంలో ఆయన రాజకీయాలకు వచ్చిన తర్వాత ఒక తపన ఉండే, పేదవారికి ఏదో ఒకటి చేయాలనే తపన ఉండే. అందుగురించే ఆయన అంటే కూడా నాకు చాలా ఇష్టం. మీ అభిమాన నటుడు ముఖ్యమంత్రి అయినాడు, మీరు అప్పుడు రాజకీయాల్లో ఉన్నారు, నాకు తెలిసి మీకు కూడా పిలుపు వచ్చి ఉంటుంది. నన్ను ఆవగించినాడు కానీ ఎందుకు కనీసం అటువైపు కూడా తిరిగి చూడలేదు? లేదమ్మా, మేము 4 తరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. మా తాత కానీ మా నాన్నగారు కానీ, మా అన్నగారు, నేను, నా కొడుకులు, మా అన్నలంతా, మా ఫ్యామిలీ అంతా కూడా మొదటి నుంచి ఉన్నది. కాంగ్రెస్ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నామమ్మా. కాంగ్రెస్ సిద్ధాంతం పాటు కాంగ్రెస్ ఆశయం ఏదైతే ఉందో, ఇందిరమ్మ ఆశయం, పేదవారికి అన్ని విధాల పైకి తీసుకురావాలనే ఆలోచన అయితే ఉందో, సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా, అది మేము నాకు బాగా నచ్చిందమ్మ. అందుగురించే రాజకీయాల్లో ఉన్నంతసేపు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండాలని నా అభిప్రాయం. ఏది ఏమైనా పూటకు పార్టీ మారుతున్న వాళ్ళకైతే మీలాంటి వాళ్ళు చాలా ఆదర్శం అని చెప్పాలి. నిజంగా చెప్పాలంటే అంటే ఒక పార్టీని దాని సిద్ధాంతాలు నమ్ముకొని మీరు ఇంకా దాని వైపే అడుగులు వేస్తున్నారంటే ఇది కొంతమంది అయినా చూసి నేర్చుకోవాలి. ఏమంటారు సార్ ఇప్పుడు 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 అంటే ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని వాళ్ళకు మీరు ఇచ్చే ఒక మెసేజ్ ఏంటి? అమ్మా, మెసేజ్ అంటే నేను చెప్తున్నాను కదా, కాంగ్రెస్ పార్టీలో ఉంటే మనం ఎంతైనా సేవ చేయగలుగుతాం, ఓ ఫ్రీడమ్ ఉంటుంది. అదేవిధంగా వేరే పార్టీలు మనం చూసినాం, ఈరోజు వచ్చిన చిన్న చిన్న చిత్క పార్టీలు, వాళ్ళ కార్యకర్తలు అయితే శాసనసభ్యులు అయితే ఆఖరికి మంత్రులు కూడా వాళ్ళు చేయాలన్న పని కూడా చేయలేకపోతున్నారు. చాలామంది నాకు మిత్రులు ఉన్నారు ఆ రోజు తెలుగుదేశంలో, కానీ ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మిత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. కనీసం వాళ్ళకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవన్నీ పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేల సంగతి అయితే ఇంకా ఘోరంగా ఉన్నది. చిన్న కార్యకర్తలను కలిసేదే కాదు, ఆఖరికి ప్రజలను కలిసే అవకాశం కూడా లేదు ఈరోజు. కానీ మా పార్టీలు అట్లా కాదు, కాంగ్రెస్ పార్టీలు. ఇందిరాగాంధీ గారు ప్రజాదర్బార్ నిర్వహించేది, అదేవిధంగా వారి బాటలో నడిచిన మా అన్న రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ విధంగానే వారు చేసేవారు. ప్రజా దర్బార్ పెట్టి పేద ప్రజలను కలుసుకునేవారు, రిప్రజెంటేషన్ తీసుకునేవారు, అప్లికేషన్ తీసుకునేవారు, అవసరమైన వారికి వెంటనే వారు సహకారం చేసేవారు, సహాయం చేసేవారు. అందుగురించే కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీకి చాలా భేదం ఉంటుంది. అందుగురించే మా మిత్రులకు ఎవరైనా పార్టీ మారేవారు కూడా ఆలోచించుకోమని నేను చెప్తాను. పదవులు ముఖ్యం కాదు, ఎప్పుడైతే రాజకీయాలకు వచ్చినప్పుడు, ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు మనం ప్రజలకు సేవ చేసే ఆలోచన ఉండాలి తప్ప పదవుల కొరకు ఆశపడిపోతే అది ఏమంత మంచిది కాదని చెప్పి నా అభిప్రాయం. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV.